బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీ పడేలా విధానాలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు సంబంధించి అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తీసుకోవాల్సిన నూతన విధానాలపై పలు సూచనలు చేశారు. గత సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, పనుల్లో పురోగతికి సంబంధించి వివరాలను అధికారులను సీఎం వివరించారు. టెక్స్టైల్స్ కు సంబంధించి రాష్ట్రంలోని పవర్లూమ్, హ్యాండ్లూమ్ కార్మికులకు ఉపయోగపడేలా కొత్త పాలసీని రూపొందించాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్. పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి కొత్తగా 6 పాలసీలను రూపొందిస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఎంఎస్ఎంఏ పాలసీ, ఎక్స్పోర్ట్ పాలసీ, న్యూ లైఫ్ లైసెన్స్ పాలసీ, రివైజ్డ్ ఈవీ పాలసీ, మెడికల్ టూరిజం పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీని రూపొందిస్తున్నామని సీఎం కు వివరించారు. ఎన్నికల కోడ్ ముగిసేలోపే పారిశ్రామిక పాలసీని పూర్తి స్థాయిలో రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రపంచ దేశాల్లో ది బెస్ట్ పాలసీలను అధ్యయనం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు పలువురు పాల్గొన్నారు.